నేను అదే అడుగుతున్నా, ఈరోజు అక్కడ త్రిమూర్తులు వాసు ఇలాంటి అనేక మంది, ఈరోజు సుబ్బారావు గారు అందరూ అనేక మంది జైల్లో ఈ రోజు ఉన్నారు. నిజంగా అందరూ జైల్లో ఉన్నప్పుడు ఇది ఉద్యమం అక్కడితో ఆగిపోతాం కూడా. దీనికి మరొక మనిషి ఈరోజు మేము వచ్చాం, మేము జైల్లోకి వెళ్తాం, రేపు మరొక మంది కొంతమంది వస్తారు. ఈరోజు రైతు ఉద్యమంలో జైలు కట్టడం తప్పలేదు. మనమేమి కూలీకొని చేయట్లేదు, మనమేమి అత్యాచారం చేయట్లేదు, మనం దొంగతనం చేయట్లేదు, మన ఉగ్రవాదం చేయట్లేదు, మన దేశానికి వ్యతిరేకంగా చేయట్లేదు. రైతులకు జరుగుతున్న అన్యాయం మీద మనం మాట్లాడుతున్నాం. అన్నం పెట్టే రైతు ఏడకూడదు. ఈ ప్రజలందరూ కూడా ఈరోజు మనకు సంబంధం లేకుండా మనకు జబ్బులు వచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. నలుగురు ఐదుగురు ఉపాధి చూపించడానికి, నలుగురు ఐదుగురు కడుపులు నింపడానికి రైతులు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఉద్యమించాలి. ఈరోజు వామపక్ష పార్టీలు ఈరోజు బాధ్యత తీసుకున్నాయి. ఎందుకంటే ఓటు సీట్లు అవసరం లేదు వామపక్ష పార్టీలకి. ఈరోజు వామపక్ష పార్టీలు అన్ని కూడా ఈరోజు సిపిఎం మొత్తం కూడా బాధ్యత తీసుకుని ఈరోజు మొత్తం ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుంది. వీళ్ళంతా కూడా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా జైల్లో మొక్కుతున్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అది ఆత్మగౌరవ సమస్య కదా మాకు. ఈరోజు మనం అడుగుతున్నారు విశ్వమాన వేసి సేవ చేస్తుంది, మీకెందుకు పోరాటాలు అంటున్నారు. ఏ మన తోటి మనుషులు ఈరోజు రైతుల కోసం జైలుకి వెళ్ళినప్పుడు మాకు ఆత్మగౌరవ సమస్య కదా. మేము కూడా జైలుకి వెళ్తాం. ఈరోజు పొద్దున్న 7 మొదలుపెట్టి మా వాళ్ళు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. మేము మన 35 మేము నాతో సహా 35 మంది మనం అరెస్ట్ అయ్యాం. ఈరోజు పొద్దున్న 7 నిద్ర లేక 10 నిద్ర మొగాల్లో ఉన్నవాళ్ళు, మంచాల మీద ఉన్నవాళ్ళు తీసుకొని జైల్లో కూర్చో అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టి 4 వరకు 3 వరకు అక్కడ కూర్చోబెట్టి మేము అందరినీ కూడా మెడికల్ టెస్ట్లకే జైలుకి పంపిస్తామని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అన్ని కూడా చేస్తాను, అక్కడే ఉన్నారు మన సభ్యులంతా కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా పోరాడాలి. ఇది ఈరోజు విశ్వమానంగా అవ్వచ్చు, వామపక్ష పార్టీలు మొత్తం ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమాలి. గోదావరి జిల్లాకు వచ్చే 30 ఈరోజు ఒకరికి ముఖద్వారం తెరిచారంటే ఇది మరింత మందికి మరిన్ని ప్రాంతాలు అవసరం. ఇక్కడ పాలకొర ప్రాంతంలోనే రేపు పొద్దున పెడతారు, రేపు పొద్దున నర్సాపురం పట్టణంలోనే పెడతారు. జనావాసాలు పెట్టకండి, జనావాసాలు దూరంగా ఉంచండి అని మనం చెప్తున్నాం. ఈరోజు దాన్ని ఎవరో పరిగణలో తీసుకుంటలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడతలేదు. ఏదన్నా పరిశ్రమలు వ్యతిరేకిస్తే మొత్తం కూడా ఏదో ఉగ్రవాదులు కానీ చిత్రీకరించి ఈరోజు రైతులను అంతా కూడా చేస్తున్నారు. ఈరోజు రైతుల ద్వారా నగ్గిన ప్రభుత్వాలు ఈరోజు రైతులు ఉసురు ఒక కొట్టే కార్యక్రమం చేస్తున్నారు, పట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి.